హలో అండి, ఈరోజు చిన్న హార్వెస్టింగ్, దాంతోపాటు ఈ వర్షాలు వచ్చిన తర్వాత ఒకరోజు సడన్గా వెళ్ళేటప్పటికి చిన్న చిన్న గొంగళ పురుగులు విపరీతంగా అనమాట ఆకులు అడుగు బాగా, అంటే 4-5 రోజులు వర్షం వల్ల పైకి రాకపోవటం జరిగింది. తర్వాత వెంటనే వైరల్ ఫీవర్ అది వచ్చి నేను కొంచెం లేట్ అయింది పైకి వెళ్ళటం కూడా. ఆ జ్వరంతో నేను హార్వెస్టింగ్ చేస్తున్నాను ఈరోజు. కానీ ఎవరు చేసినా నచ్చదు, ఎవరు కోసినా నచ్చవు. ఇదేంటంటే ఇది అందరికీ ఉన్నదే, ఈ టెర్రస్ గార్డెను, గార్డెన్ పెంచుకునే ఉన్న ప్రతి ఒక్కరికి ఏం కోసేస్తారో, ఏది పోయిపోయి ఏది కోస్తారో అనే భయంతో అలా ఉంచేస్తూ ఉంటాం కూరగాయలు కూడా. అది మన చేతులతో చేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. ఇంత కష్టపడి ఈ జ్వరంతో కూడా చేసిన హార్వెస్టింగ్ కాబట్టి కావాలని నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను మధ్యలో ఒక చోట చిక్కుడు చెట్టు ఎలా ఉందనేది. నేనైతే ఊహించలా అసలు ఆ చిక్కుడు చెట్టు ఈ సీజన్లో ఇదే మొదటి సొరకాయ అనమాట. మొదట అనపకాయ, సొరకాయ రెండు, ఒకళ్ళు అది అంటారు ఒకళ్ళు ఇది అంటారు. ఇంకా వంకాయలు అంటే అలా వస్తానే ఉన్నాయనుకోండి. కాకపోతే ఈ వర్షాలకి ఏమవుతుందంటే ఈ దరిదాపు ఒక నెల రోజుల నుంచి వర్షం వస్తే ఎండ. ఏంటంటే ఈ మొక్కల సంరక్షణ కొంచెం కష్టంగానే ఉంది, కానీ మనకు కాబట్టి ఇలా వస్తున్నాయిలేండి. రైతులకైతే కుళ్ళిపోయి అసలు అందుకే కాయగూరలు కూడా బయట చాలా రేట్లు ఉన్నాయి. మన చిన్న చిన్న కుండీల్లో డ్రైన్ అయిపోయి మనకి బాగానే అట్లీస్ట్ బాగున్నాయి. మనకి లేదు అనకుండా ఇంట్లోకి కూరగాయలు అలా వస్తూనే ఉంటున్నాయి. మిద్ది తోటల వాళ్ళకి, గార్డెన్ ఉన్న వాళ్ళకి, నేల మీద కంటే కూడా ఈ టెర్రస్ మీద కంటైనర్లో వేసుకున్న వాళ్ళకే ఇంకా బాగున్నాయని చెప్పాలండి. నేల మీద వాళ్ళకి నీళ్ళు నిలబడిపోయి కుళ్ళిపోవటం కూడా ఒక్కొక్కసారి జరుగుతుంది. మనకు మాత్రం చాలా బాగున్నాయి. అసలు మనం తింటున్నాం, ఇంకొకళ్ళకి వేరే వాళ్ళకి కూడా ఇవ్వటానికి కూడా ఉంటున్నాయి కూరగాయలు అన్నమాట. హ్యాపీ అన్నమాట. ఇంకా పండించాలని ఉంటుంది, కానీ ఈ వర్షాలకి చాలా మట్టికి వేసిన నారులు అవి కూడా కొంచెం దెబ్బతింటం జరిగింది. అవన్నీ ఇప్పుడు వేసుకుందాం అన్నమాట. ఇక్కడ వంకాయ కూడా ఒకటి విత్తనానికి ఉంచేయాల్సి వచ్చిందన్నమాట. ఈ రకరకాల వంకాయలు ఇంతకుముందు కూడా నేను వీడియోలో మీకు చూపించాను, చాలా రకరకాల వంకాయలు. కొన్ని పచ్చడికి పనికి వస్తాయి, కొన్ని ఏమో గుత్తి వంకాయకి, కొన్ని పులుసు కూరలకి, మొత్తం వేపుడికి, అలా రకరకాల కాయలు అన్నమాట ఇవి. ఈ బీరకాయలు అయితే ఇదొక సైజు, ఇదొక్కటే వేరే సైజు అండి. మిగతా అన్నీ ఒకటే చెట్టు, 3-4 నెలల నుంచి కాస్తుంది. నాకే విచిత్రంగా ఉంది ఆ బీరకాయ మాత్రం, దేశీ బీరకాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొట్లకాయలు ఈ 2 రకాలు ఇవి అయిపోయింది. ఈరోజు హార్వెస్టింగ్ మాత్రం ఇంతటితో ఆపేస్తున్నాయి. అసలు ఇక కోసే ఓపిక కూడా నాకు లేదు. ఆ అమ్మాయి, నాకు హెల్ప్ చేసే అమ్మాయికి కూడా టైం అయిపోతుంది, చీకటి పడిపోతుంది. ఆ లాస్ట్లో వచ్చిన తర్వాత, దగ్గరకు వచ్చేసిన తర్వాత ఊరికే చిక్కుడు చెట్టు అంతా ఏంటి ఇలా తెల్ల తెల్లగా ఆకులన్నీ ఇలా అయిపోయినాయి, మనం 5-6 రోజుల నుంచి పట్టించుకోలేదు కదా అని చెప్పి చూడటం జరిగింది. బాగుంది కదండి బీరకాయలు అన్నీ హార్వెస్టింగ్ అంతా, ఇదిగోండి ఇలా అయిపోయినాయి. ఇంకా నాకు అసలు అప్పుడు ఆ కెమెరా ఆన్ చేసి తీసినా కూడా పైన వస్తుందని కూడా నాకు డౌట్గానే అనిపించింది. ఎందుకంటే అంత భయంకరంగా ఉంది, ఆకంతా తెల్లగా అయిపోయింది. అడుగును చూస్తేనేమో అసలు మామూలుగా లేవండి ఆ చిన్న చిన్న గొంగళ పురుగులు, అసలు ఒళ్ళు జలతరిచినట్టు అయిపోయింది. ఇంకా కెమెరాలు తీసి మనం పెట్టే ఇది లేదని గబగబా ముందు అందినట్టు ఆకులన్నీ కట్ చేసేసి కిందకు తెచ్చేస్తే ఇంట్లో అందరూ భయపడిపోయి ఎందుకు ఇంట్లో తెచ్చావు అంటున్నారు. అంటే అవి ఎక్కడ పడితే అక్కడ పారేయటానికి అవ్వదండి. ఒక్క పురుగున్నా మళ్ళీ మన గార్డెన్లోకి వచ్చేస్తుంది. ఉప్పు నీళ్ళు బకెట్లో అన్నా పడేస్తే వెంటనే చచ్చిపోతాయి, మీకు నిమిషాల్లో చచ్చిపోతాయి. లేదు అంటే ఏదైనా మంటన్నా పెట్టేయాలి, లేదా పెద్ద డ్రైన్లో వేసేసి నీళ్ళన్నా వదిలేయాలి. లేకపోతే మళ్ళీ మన గార్డెన్లోకి, మన పక్కన వాళ్ళ గార్డెన్లోకి వస్తాయి. అంత డేంజర్. ఒకటి వచ్చిందంటే మాత్రం వదలదు. చూసారా అసలు అవి చూస్తుంటేనే కొంచెం ఇదిగా అనిపించింది అన్నమాట. ఇంకా మరుసటి రోజు వెంటనే పసుపు, వేప నూనె ఇదంతా మొత్తం పిచికారీ చేసేసి, ఇంకా ఎక్కడైనా ఆకులు ఉన్నాయన్నీ తీసేయటం జరిగింది. ఈ పసుపు వేప నూనె వల్ల ఏమవుతుందంటే, వేప నూనె మాది చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఫ్యాక్టరీ దగ్గర నుంచి డైరెక్ట్గా తెచ్చారు. బయట వేప నూనెకి దీనికి సంబంధమే లేదు, అంత బాగుందన్నమాట. చూసారుగా ఇలా మొత్తం తడిసేటట్టు కొట్టేసుకోవాలి. మళ్ళీ ఎక్కడైనా మిగలొచ్చండి, 2-3 రోజుల తర్వాత మళ్ళీ తీసుకుంటే సరిపోద్ది. చేతిని మించిన ఆయుధం లేదండి. మళ్ళీ 2వ రోజు కూడా నాకు ఇన్ని దొరికాయి అన్నమాట. మళ్ళీ ఈ ఆకులను కూడా సేమ్ అలాగే పారేయాలి, ఉప్పేసి నీళ్ళల్లో పడేయటం లేకపోతే పారేయటం కానీ. చూసారుగా ఇంకా అక్కడక్కడ మిగిలి ఉన్నాయి. అందుకే అంటున్నా చేతిని మించిన ఆయుధం లేదు. ఎవ్రీ 3 డేస్కి కుడితే కానీ ఇవి పోవండి, లేదంటే ఇంకో పక్క మొక్కకి వెళ్ళి మన గార్డెన్ అంతా ఇదైపోద్ది. గొంగళి పురుగు ఒక్కసారి వచ్చిందంటే నైస్గా ఆ గ్రీన్గా ఉన్నదంతా రసం పీల్చేసి హ్యాపీగా ఆకును మాత్రం వదిలేస్తుంది అన్నమాట. అది వెంటనే గుడ్లు పెడుతుందండి, వెంటనే సంతానోత్పత్తి అయిపోద్ది.
బాగానే తొందర తొందరగానే డెవలప్ అవుతాయి. ఇది ఒక రకమైన గొంగళి. మామూలు గొంగళి సీతాకొక చిలుక అవన్నీ తయారయ్యేట లేట్ అవుతుంది, కానీ ఇదేంటో మరి అసలు పుట్ల పుట్లు పెట్టేస్తుంది అన్నమాట. నేనైతే ఇది వేరే రకమేమో అనుకుంటున్నాను, నాకైతే తెలియదు. కానీ చూసారు కదా ఇదండి ఈరోజు పని.